ప్రకృతి దిశలో ముందంజలో ఉన్న రాళ్లపాడు గ్రామ పంచాయతీ. టీవీ ఫోజినిస్ గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలోని రాళ్లపాడు గ్రామ పంచాయతీలో చూస్తే సిటీని తలపించేలా ఏ వీధిలో చూసినా సిమెంట్ రోడ్లే కనిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో పట్టపగళ్ళ కనిపించేలా వీధి లైట్లు వెలుగుతూ కనిపిస్తున్నాయి. గ్రామంలో మంచినీరు కొరత లేదు. ఇలా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు అన్ని సర్పంచ్ యనమల మంద శ్రీనివాసులు గారు చేస్తున్నారు. ఇచ్చిన ఓటో తప్పిత ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను చెప్పిన ఓటో చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా జెండలు జత కట్టడమే మీ ఎజెండో జనగుండల గుడి కట్టడమే కూర్చోవడమేవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకులు మార్చినది పులిరా భయమెరుగని ఆ పేరుకు హడలు అసలొంచబోడు ఎవడికి మెడలు ఎదురుగా కొడుతున్నారు తొడలు వేసుకుంటారురా తప్పక చెడలు పేదోడి కంసౌల నాలుగు మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం సీమ పౌరుషం పక్కన పెట్టిండుల మేడల కోసం జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం మా చేతికి ఇచ్చిండుర పథకం మా పంటకు తెచ్చిండుర పైరు మారింది పల్లె బతుకుల తీరు మన జగనన్నో అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో మీ కుట్రలకు నిందలకు నొంగడు జననేతరా జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా కూర్చోవడమే మీ ఎజెండా కూర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకులు మార్చినది ఆ పులిరా అన్న నువ్వే గెలిచేదయ్య యుద్ధం జెండని మా భుజమున మోస్తాం ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తాం నీ పొత్తు అనగోరిన గుండె తొగన్నో ఎవడొద్దు మాకు నువ్వు ఉండ చాలన్నో గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింగ జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా కూర్చోవడమే మీ ఎజెండా కూర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకులు మార్చినది ఆ పులిరా జిల్లా ఉలవపాడు మండలంలోని రాళ్లపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ యనమల మంద శ్రీనివాసులు గారు మాట్లాడుతూ తాను 2021 వైసీపీ పార్టీ తరఫున సర్పంచ్ గా ఎన్నికై నుండి ఎంపీ గ్రాంట్ 15 ఫైనాన్స్ జలజీవన్ జనరల్ ఫండ్స్ గడప గడప నిధులతో గ్రామంలో 8 లక్షల వ్యయంతో బీసీ కాలనీలో 2 సిమెంట్ రోడ్ల నిర్మాణాలు 4 లక్షల వ్యయంతో శ్మశానంలో గ్రౌండ్ లెవెలింగ్
400,000 వ్యయంతో సైడ్ కాలువల నిర్మాణాలు, 240,000 వ్యయంతో పోలేరమ్మ గుళ్ళ ట్రాన్స్ఫార్మర్ మీటర్ కరెంట్ నిర్మాణాలు, 150,000 వ్యయంతో శ్మశానంలో జంగిల్ క్లినిక్ మట్టి లెవెలింగ్ చేశారని, 60,000 వ్యయంతో కుంట చుట్టూ జంగిల్ క్లినిక్ చేశారని, 150,000 వ్యయంతో బోర్లు నిర్మాణాలు, జలజీవన్లో భాగంగా ఇంటింటికి కుళాయిలు మోటార్లు పైప్ లైన్లు నిర్మాణాలు, అలాగే సంక్షేమ పథకాల్లో భాగంగా పార్టీలకు అతీతంగా అర్హులైన గ్రామస్తులందరికీ పెన్షన్లు రేషన్ కార్డులు జగనన్న నవరత్నాలు మంజూరు చేయించారని, పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా వీధులు చిమ్మించి బ్లీచింగ్ చల్లించి సైడ్ కాలంలో పుడుకి తీయించి సకాలంలో ఎల్ఈడి వీధిలైట్ వెలిగేలా చూస్తున్నారని, సకాలంలో మంచినీరు వచ్చేలా చూస్తున్నారని, ఇంకా గ్రామంలో సర్పంచ్ యనమలమంద శ్రీనివాసులు గారు చేసినా చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి టీవీ 4G న్యూస్తో వివరించారు. శ్రీనివాసులు మా నాన్నగారు, తర్వాత నేను 2 సార్లు మెంబర్గా పోటీ చేశాను, ఒకసారి ఊడిపో ఒకసారి చేశాను, అలాగే మళ్ళీ 2 సార్లు ఒకసారి సర్పంచ్గా పోటీ చేసి మళ్ళీ ఓడిపోయాను, అలాగే మళ్ళీ మన రాళ్ళపడ గ్రామ పెద్దలందరూ కలుసుకొని మళ్ళీ నన్ను సర్పంచ్గా రాళ్ళపడ సర్పంచ్గా ఏనామస్ చేశారు. ఏనామస్ ఆధ్వర్యంలో మన మాగుంట మహేందర్ సహకారంతో నేను ఈ వర్క్లు మొత్తం కూడా చేశాను, ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మన జరిగే కొంట విషయంలో కూడా దగ్గుమాటి సుబ్బారావు కూడా ఆయన సహకారంతో మన ఊరు డెవలప్ కానీ ఆయన కూడా మాకు సహాయం చేస్తున్నాడు, ఆయనకి ధన్యవాదాలు చేసుకున్నాను. 11 రోడ్డు కానీ దేశంలోకి రోడ్డు వేయించాం 4 లక్షలతో. అలాగే ఆ రోడ్డు వేసిన తర్వాత మళ్ళీ శ్మశానం పక్కన ఉన్న దానికి మళ్ళీ అలాగే మన లెవలింగ్ చేపించి దానికి కూడా 50,000తో దానికి మట్టి వేరించి నేను చేశాము. ఎస్సీ కాలంలో పోలరమ్మగుడి దగ్గర ఇంతకుముందు అక్కడ లైన్ లేదు, దానికి మన సొంత నిధులు మన పంచాయతీ నిధులతో అడగడ 240,000తో మన ట్రాన్స్ఫార్మర్ పెట్టి లైట్ వేసి మీటర్ కూడా బిగించాము. ఇంకా అలాగే మన గడప గడప గ్రామంలో రాములవారి గుడి కాడి నుంచి అల్లూరు కోడేశ్వరం దగ్గర డ్రైనేజ్ చేసాము. అలాగే మనం ఈ లైట్లు మరి నెల నెలకి మన ఈ లైట్లు మనం 10 నెల ఈ లైట్లు ఎంక్వైరీ చేసుకుంటాం, 10 ఇంటికి మనం ఏడు లైట్లు కానీ, అలాగే మా పారిశుద్ధ్య బ్లీచింగ్ తెలుసుకోవడం కానీ మన గ్రామ ప్రజల సహాల మేరకు చేస్తున్నాము. జలజీవన మిషన్ లెక్కలు మన గ్రామానికి 8 లక్షలు వచ్చింది, 5 లక్షలు కూడా మన పంచాయతీలోనే కొత్త లైన్ వేసి కొనుగోలు, ఆ నుంచి మళ్ళీ జలజీవన 30 కనెక్షన్లు కూడా ఇచ్చారు. కులాయి లేని వాళ్ళకి మన శ్మశానం మన ఓరకుంటలో కూడా మన అక్కడ 2 లైన్లు కూడా మనం ఇచ్చాము. ఇంతకుముందు మా ఓరకుంట కూడా నేను 2 సార్లు జింగిల్ గురించి చేశాము, దానికి కూడా మనం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇంకా కుంట జరిగిన అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 2-3 నెలల నుంచి మళ్ళీ దగ్గుమాటి సుబ్బారావు అనే మన గ్రామ చిన్నోడైన మన ఆయన అంటే చేపిస్తున్నాడు, సొంతంగా చేపిస్తాము. నన్ను పెట్టుకుని కుంటల మొత్తం అది ఎక్కడికెక్కడ ఏంది అని మొత్తం చేసి ఆ సుబ్బారావు ఆధ్వర్యంలో కుంట కూడా శుద్ధులు చేస్తున్నాడు, అతని కృషి నేను కూడా చేస్తున్నాను. ఇంకా మనం ఇంకా చేసేవన్నీ మనం వాటర్ ప్యాంట్ పెట్టేస్తున్నాడు. ఇంకా మనకి ఇంకా ఏమన్నా మనమందరం కలుసుకొని ఇంకా 2 సంవత్సరాలు టైం ఉంది కాబట్టి అందరం ఊరు మొత్తం అనుకొని ఇంకా ఏమన్నా సమస్యలు ఉంటే నాకు తెలిసినా తెలియకపోయినా మీరు కూడా దాన్ని సంధించి నేను కూడా సంధించుకొని ఇంకా అభివృద్ధి పదమని కోరుకుంటున్నాను. సర్పంచ్ యనమలమంద శ్రీనివాసులు గారు సర్పంచ్గా ఎన్నికైన నుండి గ్రామంలో చాలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని, గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకుండా చూస్తున్నారని, ఇంకా గ్రామంలో సర్పంచ్ యనమలమంద శ్రీనివాసులు గారు చేసినా చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామస్తులు టీవీ 4G న్యూస్తో వివరించారు. మాది రాళ్ళపాడు గ్రామం, గుడ్లూరు మండలం. మాది నా పేరు మాలపాడు సుధాకర్ రావు. మా సర్పంచ్ యనమలమంద శ్రీనివాసులు గారు మాకు మంచినీళ్ళకైతేమి సీసీ రోడ్లు మెటల్ రోడ్స్ అన్నీ సౌకర్యంగా కరెంట్ లైట్లు అయితే ఏవైతే మా సర్పంచ్ గారు అన్నీ మాకు బాగా చూశాడు, అన్నీ చేశాడు. నేను వైస్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను. మా సర్పంచ్ గారు మాకు ఏందన్నా ఏ వాటర్ స్కీమ్ అందు వాటర్ అందు కానీ ఒక రోడ్లు అందు కానీ ఒక మెటల్ రోడ్లు కానీ ఊళ్ళో గ్రామంలో ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా అన్నీ ఏ ఇబ్బందులు లేకుండా ప్రజలకి అందరికీ మంచి చేశాడు, ఇంకా చేస్తాడు. ఆయన వచ్చిన తర్వాత పెన్షన్ అనేది ఎవరు కూడా నాకు పెన్షన్ రాలేదు అని ఎవరు నోటికుండా రాలేదు. అర్హులున్న ప్రతి ఒక్కరికి పెన్షన్ అన్న అందరికీ మా సర్పంచ్ గారు దగ్గరుండి చేపించాడు, అందరికీ పెన్షన్లు వచ్చినాయి, ప్రతి పథకం అందింది. రేషన్ కార్డులు కానీ ఆధార్ కార్డులు కానీ
మాకు ఒక పెన్షన్లు కానీ ఏ ఉన్నా అన్ని పథకాలు అమ్మఒడులు కానీ ఆసరాలు కానీ ఏ ఉన్నా అర్హులు అందరికీ దగ్గరుండి మరి బాగా సేవించి మా గ్రామంలో ఎవరు కూడా మా సర్పంచ్ గారు మాకు ఇది చేయలేదని మాట ఎవరికి రాలేదు. అందరూ మాకు బాగా చేశాడు మా సర్పంచ్ గారు, ఇంకా బాగా చేస్తాడని కోరుకుంటున్నాను. నా పేరు పాపన మంచంచయ్య, మాది కళ్ళపాడు గ్రామం. మాకు ఈ వైఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఎన్నో మంది శ్రీనివాసులు సర్పంచ్ అయ్యారు. ఆయన అయిన తర్వాత మాకు చిన్న చిన్న పనులు కానీ, ఏదైనా రోడ్ రిపేర్లు కానీ, వాటర్ ఊళ్ళోకి సప్లై కానీ, బజార్ లైట్లు కానీ అన్నీ బాగానే జరుగుతున్నాయి. మాకు సంబంధించి పనులన్నీ వర్క్లన్నీ బాగానే చేస్తున్నాడు. సీసీ రోడ్లు విశాఖానికి రోడ్డు పోసాడు. ఎస్సీ కాలనీకి వచ్చేసి కరెంట్ లైన్ సప్లై కొత్త లైన్ వేసాడు. పొలాలకు సంబంధించి ఎక్కడైనా రోడ్లు రిపేర్ ఉన్నాయి కానీ, చెట్లు ఉన్నాయి కానీ అన్నీ తీపిచ్చి రోడ్లుగా బాగానే చూపించాడు. ఆయన ఆయనలో ఇప్పటి వరకు మాత్రం బాగానే జరిగింది. పార్టీలకు వచ్చిన విధంగా అందరికి అనుకూలంగానే పెన్షన్లు కానీ అందరికీ ఇప్పించాడు. బాగానే బాగానే ఉంది, ఇబ్బంది లేదు ఆయన వరకు. ఆయన నన్ను నాలుగు